ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ, సో అందరికీ దండవత్ ప్రణామం. సో అందరికీ వెల్కమ్. ఈరోజు మనము 17వ 8వ స్కందం 17వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి చూస్తున్నాం. సో ఇప్పటి వరకు దితి అదితి చేసినటువంటి పయోవ్రతానికి ప్రసన్నుడైనటువంటి భగవానుడు అదితికి దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదితికి దర్శనం ఎలా ఇచ్చారు అనేటువంటి విషయాన్ని అదితి తన ముఖాముఖి చూడడం అనేటువంటిది జరిగింది. సో ఏదైతే రూపాన్ని అదితి చూసిందో ఆ రూపాన్ని కొంచెం వర్ణించడం అనేటువంటిది జరిగింది. భగవంతుడు ఎలా కనిపించారు, భగవంతుడు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారు, సో ఆయనకి చతుర్భుజ నారాయణ రూపము అదంతా కూడా వర్ణించడం జరిగింది. సో మళ్ళీ శంఖు చక్ర గదా పద్మాలను పట్టుకొని, సో ఆ విధంగా భగవంతుడు అదితికి ఎప్పుడైతే కనిపించారో ఇంకా అప్పుడు అదితి ప్రార్థనలు చేశారు, సాష్టాంగ దండ ప్రణామం చేశారు, తరువాత ప్రార్థన చేయటం కూడా జరిగింది. సో ప్రార్థనలో భాగంగా ఎక్కడైతే నీవు ఉంటావో అక్కడ విజయం తప్పకుండా ఉంటుంది. ఎక్కడైతే అంటే ఇప్పుడు మనం దానికి ఉదాహరణ కూడా మనం చూసుకున్నాము. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో ఉండబట్టి కురుక్షేత్రం కూడా ధర్మక్షేత్రం అయిపోయింది. అండ్ కురుక్షేత్రం ధర్మక్షేత్రం అవడమే కాదు, కురుక్షేత్రంలో కూడా కృష్ణుడు పాండవుల పక్షంలో ఉండడం వల్ల పాండవులకు కూడా విజయం అనేటువంటిది లభించింది, పాండవులకు కూడా రక్షణ అనేటువంటిది లభించింది. అయితే ఇప్పుడు అదితి యొక్క రిక్వెస్ట్ ఏమిటి అని అంటే, అదితి తన పుత్రుడైనటువంటి దేవతలందరి యొక్క రక్షణ కావాలి అని కోరుకుంటుంది. ఇప్పుడు భగవంతుడు ప్రసన్నుడయ్యారు అంటే అదితి పక్షంలో ఉన్నట్లు ఇప్పుడు. సో అదితి పక్షంలో ఉన్నటువంటి భగవంతుడు మరి వీళ్ళకి రక్షణ ఇస్తారు అనేటువంటి నమ్మకం ఇప్పుడు ఆమెకి కుదిరింది. అంటే కలియుగంలో మరి భగవంతుడు మన పక్షంలో ఉండేలా చేసుకోవడం ఎలా? కలియుగంలో భగవంతుణ్ణి మనము ముఖాముఖి చూడగలిగేటువంటి ఒక సాధనం ఏమిటి? అంటే అప్పట్లో అంటే వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి సాధన బాగా చేసేవాళ్ళు, పైగా కశ్యపుడి యొక్క భార్య, వాళ్ళందరూ కూడా చాలా పుణ్యాత్ములు, వాళ్ళందరూ కూడా కారణజన్ములు, వాళ్ళకి భగవంతుడు అప్పట్లో దర్శనం ఇచ్చారు. కానీ ఇప్పుడు కేవలం భగవంతుడి యొక్క నామమే. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు నామరూపంలో ఉన్నారు, భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు నామాన్ని ఎప్పుడు మనం తలుస్తూ ఉంటామో, ఎప్పుడు కూడా జపిస్తూ ఉంటామో, అప్పుడు భగవంతుడు మనతోనే ఉన్నట్లు. కాబట్టి భగవంతుడు మనతోనే ఉన్నారు అని అంటే ఏంటన్నట్టు, మనకి రక్షణ భగవంతుడే చూస్తున్నారు అని అర్థం. ఏ విధంగా అయితే అదితి ఇప్పుడు తన సమక్షంలోకి భగవంతుడు రాగానే భగవంతుడి యొక్క రక్షణలో తాను ఉన్నాను అనేటువంటి భావన ఎలా అయితే ప్రకటించిందో, మనము కూడా ఎప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని కనుక తీసుకుంటే భగవంతుడి రక్షణలోనే మనము ఉన్నట్లు. కాబట్టి అందుకనే మనకి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా భగవంతుడి నామానికి మించినటువంటి రక్షణ ఇంకా లేదు అనేటువంటి విషయం తెలియజేశారు. సో ఇప్పుడు భగవంతుడు మాట్లాడబోతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఈరోజు 12వ శ్లోకం నుంచి చూద్దాం. మళ్ళీ శ్రీమతి హరే కృష్ణ ప్రభు. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచా దేవమాతర్భవత్యామే విజ్ఞాతం చిరకాంక్షితం. దేవమాతర్భవత్యామే విజ్ఞాతం చిరకాంక్షితం. యత్సపత్నైర్హృతశ్రీణాం చావితానాం స్వధామతః. పత్యైర్హృతశ్రీణాం చావితానాం స్వధామతః. దేవదేవుడు పలికెను, దేవమాత శత్రువుడచే సమస్త ఐశ్వర్యములు హరింపబడిన వారు స్వస్థానాచ్యుతులనగు పుత్రులు సంక్షేమమును గూర్చిన నీ చిరకాల వాంఛను నేను తెలుసుకుంటుని. ప్రభుపాదుల వారి భాష్యము. భగవంతుడు ఎల్లరి హృదయములో విశేషముగా భక్తుల హృదయములు నిలిచియుండిన వాడైనందున
సంకట పరిస్థితుల్లో వారికి సహాయపడుటకై సదా సంసిద్ధినిగా నుండును. అతడు సమస్తము నెరిగిన వాడైనందున ఏ విధముగా సమస్తమును సానుకూల పరచవలనో తెలిసి ఉండును. భక్తుని కష్టమును నివారించుటకు అతడు అవసరమైనదంతయు చేయగలడు. హరే కృష్ణ ప్రభు దండవత్రమ. ఓకే, సో భగవంతుడి గురించి జ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా సరే భగవంతుడికి ప్రార్థన చేసినప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అని అడగవసరం లేదు భగవంతుడిని. కానీ మనం ఏం చేస్తామంటే, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి నా కోరికలు తీర్చు, నాకు పలానా కష్టం ఉంది ఆ కష్టాన్ని తీర్చు, నాకు పలానా ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంలో నీ సహాయం చెయ్యి, నీ రక్షణ ఇవ్వు, ఇవన్నీ కోరికలన్నీ మనం కోరుతూ ఉంటాం. మనం కోరికలు కోరకుండానే భగవంతుడికి అన్నీ తెలుస్తాయి. మనం ఏం కోరన అవసరం లేదు. మనం కోరకపోతే మన కష్టం ఏంటో, మనం చెప్పకపోతే మన కష్టం ఏంటో భగవంతుడికి తెలియదా? భగవంతుడికి తెలుసు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే కేవలం ప్రార్థన. ఓకే, భగవంతుడిని కీర్తించాలి, అంతే మనం చేయాల్సింది. మన ప్రాబ్లం ఏంటి, మనకేం కావాలి, ఏం చేస్తే మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది, ఇవన్నీ భగవంతుడికి తెలుసు. మనం ఏమి చెప్పవసరం లేదు. ధ్రువుడి విషయంలో కూడా ధ్రువుడు ఏం చెప్పలేదు, నాకు ఇది కావాలి అని చెప్పలేదు. కానీ మనసులో ఉన్న కోరికను భగవంతుడే తెలుసుకుని మనసులో ఉన్నటువంటి కోరికను తీర్చేశారు. కాబట్టి నిజమైనటువంటి జ్ఞానవంతులు అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది భగవంతుడు సర్వాంతర్యామి అని. సర్వాంతర్యామి అని అంటే ప్రతి మనిషి యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు కూడా భగవంతుడికి తెలుస్తాయి. కాబట్టి అదితి హృదయంలో ఏముంది, అదితి ఎందుకు పయోవ్రతాన్ని చేసింది, అదితి ఇప్పుడు ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం భగవంతుడికి ఏం చెప్పవసరం లేదు. కాబట్టి భగవంతుడు మాట్లాడుతూ అంటున్నారు, శత్రువులచే సమస్త ఐశ్వర్యములు హరింపబడిన వారు స్వస్థాన అచ్యుతులు అగు పుత్రుల సంక్షేమమును గూర్చిన నీ చిరకాల వాంఛను నేను తెలుసుకుంటుని. నీ కొడుకులు ఎవరైతే ఉన్నారంటే దేవతలందరూ కూడా కదా. సో వీళ్ళందరి యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి నీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది నాకు అర్థమైపోయింది అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే భగవంతుడికి భక్తి ఇంకంతే, మన ఎక్స్పెక్టేషన్ ఇంకేం ఉండకూడదు. చేస్తే మన రక్షణ ఆటోమేటిక్గా దొరికినట్టే, ఎందుకంటే భగవంతుడిని ప్రసన్నం చేస్తున్నాం కాబట్టి. భగవంతుడి భక్తులైనప్పుడు మన రక్షణని స్వయంగా భగవంతుడే దగ్గరుండి చూసుకుంటారు. అవసరమైతే మన రక్షణ చూసుకోవడం కోసం భగవంతుడు ఏమైనా చేస్తారు. మనం ఊహించని విషయాలను కూడా జరుగుతాయి. పాండవుల రక్షణ కోసం భగవంతుడు ఏం చేయలేదు కదా, పాండవులను రక్షించడం కోసం భగవంతుడు ఏం చేయలేదు, చివరికి తనకు తాను సేవకుడుగా మారిపోయారు. సో ఆ విధంగా భగవంతుడు తన భక్తులకి రక్షించడం కోసం ఏమైనా చేస్తారు. ఓకే, మనం ఊహించినటువంటి ఇది జరుగుతుంది ఇలా చేస్తారు అని కూడా ఊహించినటువంటి కార్యక్రమాలు కూడా భగవంతుడు చేయగలరు. నెక్స్ట్ 13, శిరీష మాతాజీ. తాన్ వినిర్జిత్య సమరే దుర్మధానాసురర్షభాన్. తాన్ నిర్జిత్య సమరే దుర్మదానాసురర్షభాన్. ప్రతిలబ్ధ జయ శ్రీభిః పుతైరిచ్ఛస్యుపాసితం. ప్రతిలబ్ధ జయ శ్రీభిః కృతైరిచ్ఛ రిచ్ఛ కృతైరిచ్ఛసు చసు పాసితం. దేవి రణమునందు శత్రువులను జయించి స్వర్గరాజ్యమును ఐశ్వర్యమును తిరిగి పొంది పుత్రులను తిరిగి కలిసి వారిని గూడి నన్ను అర్చింపగోరుచున్నా నావని నేను నెరుగదను. హరే కృష్ణ ప్రభుజీ. సో నీ కోరిక ఏంటో నాకు తెలుసు, నీ పుత్రుల రక్షణే కాదు, వాళ్ళ శత్రువుల మీద వాళ్ళ విజయాన్ని సాధించి తిరిగి దేవతల యొక్క పొజిషన్ని వాళ్ళు పొంది అలాంటి వాళ్ళ స్థితిలోకి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని నువ్వు కలుసుకోవాలి అనేటువంటి కోరిక నీకు ఏదైతే ఉందో అది కూడా నాకు తెలుసు అని చెప్తున్నాను. నెక్స్ట్ 14 శ్లోకం, లక్ష్మీ ఆపు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రజ్యేష్టై స్వత నయై హతానాం యుధి విద్విషాం. ఇంద్రజ్యేష్టై స్వత నయై రతానాం యుధి విద్విషాం. స్త్రియో రుధుం తీరాసాధ్యా ద్రష్టుమిచ్ఛసి దుఃఖితాం. స్త్రియో రుదంతి సాధ్యాం దుష్టమిచ్చతి దుఃఖితాం. రణమునందు ఇంద్రాది దేవతలచే దానవులు వధింపబడినప్పుడు వారి పత్నులు
తమ భర్తల మృత్యువును గాంచి దుఃఖించుటను నీవు చూడగోరుచున్నావు కదా, హరే కృష్ణ మాతాజీ అని అడుగుతున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు అడుగుతూ ప్రభుజీ, నీకు కావాల్సిందల్లా ఏమిటి అంటే దేవతల యొక్క విజయం. ఒకవేళ దానవులకి దేవతలకి మధ్య యుద్ధం జరిగితే అందులో దానవులు మరణించాలి. దానవులు మరణిస్తే దానవుల యొక్క భార్యలందరూ విధవలు అవుతారు. అంటే నువ్వు బేసికల్గా దానవుల యొక్క భార్యలందరూ విధవలు కావాలని కోరుకుంటున్నావు కదా అని అడుగుతాడు. నెక్స్ట్ హైమవతి మాత ఆత్మజాన్సు సమృద్ధాంస్త్వం ప్రత్యాహృత యసం శ్రియః. ఆత్మజాన్సు సమృద్ధాంస్త్వాం ప్రత్యహృత యశస్త్రియః. నాకపృష్టమధిష్టాయ క్రీడతో ద్రష్టుమిచ్చసి. నాకపృష్టమధిష్టాయ క్రీడతో ద్రష్టుమిచ్చసి. నీ పుత్రులు తమ యశస్సును ఐశ్వర్యము తిరిగి పొందిన వారై ఎప్పటి వారిని స్వర్గమున వసించడం నీవు కోరుతున్నావు కదా. హరే కృష్ణ ప్రభు, దండోత్ప్రణము. సో ఇప్పుడు వాళ్ళకి లేనటువంటి వైభవం ఏదైతే ఉందో, ఇంతకు ముందు వాళ్ళకి అది ఉంది. ఏదైతే వైభవాన్ని వాళ్ళు కోల్పోయారో ఆ వైభవాన్ని తిరిగి నీ పుత్రులు పొందాలి అని నువ్వు కోరుకుంటున్నావు అని చెప్తారు. అంటే ఇవన్నీ కూడా నాకు ఇది కావాలి అని చెప్పలేదు ఆమె, కానీ అదితి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా భగవంతుడే చెప్తుంది. నెక్స్ట్ 16 సునీత మాత హరే కృష్ణ ప్రభు. ప్రయోధునాతే అసురయూధనాథ. ప్రాయోధునాతే అసురయూధనాథ. అపారణీయా ఇతి దేవి మే మతిః. అపారణీయా ఇతి దేవి మే మతిః. యత్తేనుకూలే స్వర విప్రగుప్తా. యత్తేనుకూలే స్వర విప్రగుప్తా. నవిక్రమస్తత్ర సుఖం దదాతి. నవిక్రమస్తత్ర సుఖం దదాతి. భావము, ఓ దేవమాత, అసుర యోధపతులందరూ ఇప్పుడు అజేయులై ఉన్నారని నా అభిప్రాయము. ఏలయనగా ఈశ్వరుడు అనుకూలముగా ఉన్న బ్రాహ్మణులచే వారు రక్షితులై ఉన్నారు కనుక వారిపై పరాక్రమము చూపుట ఎంత మాత్రము సుఖకరం కాబోదు. భాష్యము, బ్రాహ్మణులచే వైష్ణవులచే అనుగ్రహింపబడినప్పుడు మనుజుని ఎవ్వడను జయింపచాలడు. బ్రాహ్మణునిచే రక్షితుడైనప్పుడు ఆ వ్యక్తి విషయమున భగవంతుడైనను జోక్యము కలిగించుకొనడు. గోబ్రాహ్మణ హితాయచ అని చెప్పబడినది. గోవులకు బ్రాహ్మణులకు సమస్త వరముల నసుగుటకే బ్రాహ్మణ భగవానుడు మొగ్గు చూపియుండెను కనుక బ్రాహ్మణుడు ఎవరి ఎడనైనా అనుగ్రహమును చూపినచో భగవంతుడు గాని ఇంకెవరైనాను గాని అతను సుఖముతో జోక్యమును కల్పించుకొనచాలరు. అరే కృష్ణ ప్రభుజీ. సో అసుర యోధులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ఎవరైతే దేవతలని ఓడించి దేవతల స్థానంలోకి ఇప్పుడు అసురులైతే వచ్చారో, వాళ్ళందరూ కూడా అజేయులై ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు బ్రాహ్మణులతో రక్షింపబడుతున్నారు. అలాంటి బ్రాహ్మణులు భగవంతుడికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే భక్తులు. ఓకే, భక్తులైనటువంటి బ్రాహ్మణులతో రక్షింపబడుతున్నటువంటి అసురులు చాలా పరాక్రమాన్ని చూపడము అనేటువంటిది జరుగుతుంది. సో అయితే వాళ్ళ మీద మనం పరాక్రమం చూపించటము అనేటువంటిది ఇప్పుడు శుభకరమైనటువంటి విషయం కాదు. అంటే ఎవరైతే భక్తుల యొక్క రక్షణలో ఉంటారో వాళ్ళని జయించాలి మనము అని అనుకోవడం అనేటువంటిది మన యొక్క మూర్ఖత్వం. ఎవరైతే భక్తులో, ఎవరైతే భక్తుల రక్షణలో ఉంటారో వాళ్ళతోటి మనం కయ్యానికి కాలు దువ్వకూడదు, వాళ్ళ మీద గెలవాలి అనేటువంటి ప్రయత్నం చేయకూడదు. అలా చేయడం అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మనకి అశుభాన్ని కలిగిస్తుంది అని భగవంతుడు చెప్తున్నారు. ప్రస్తుతము బ్రాహ్మణులు రక్షణలో అసురులు ఉన్నారు, బ్రాహ్మణుల్ని వాళ్ళు గౌరవిస్తున్నారు, కాబట్టి వాళ్ళని ఏం చేసినా గానీ మనకి అది రివర్స్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు బలిచక్రవర్తి బ్రాహ్మణుల పట్ల అపరాధం చేయాలి. ఎప్పుడైతే తను బ్రాహ్మణుల పట్ల అపరాధం చేస్తాడో అప్పుడు బ్రాహ్మణుల అప్పుడు అప్పుడు శిక్షింపబడడానికి అర్హుడవుతాడు. కాబట్టి ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు, కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. నెక్స్ట్ 17 శ్రీదేవి మహారాజ్. అథాప్యుపాయో మమ దేవి చింత్యః. అథాప్యుపాయో మమ దేవి చింత్యః.
సంతోషితస్య వ్రతచర్యయాతే. సంతోషితస్య వ్రతచర్యయాతే. మమార్చనం నార్హతి గంతుమన్యత. మమార్చనం నార్హతి గంతుమన్యత. శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్. శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్. అదితి, అయినను నీ వ్రతాచరణచే నేను సంతుష్టుడనైతిని. కనుక నిన్ను అనుగ్రహించుటకు ఏదో యొక్క ఉపాయమును ఆలోచించును. ఏలయనగా నా అర్చన వెనడను వృధా కాదు. అర్హతను బట్టి అది నిక్కముగా వాంఛిత ఫలమును ఒసగలదు. హరే కృష్ణ ప్రభు. అయితే ఇప్పుడు నువ్వు కోరినటువంటి కోరికను నెరవేర్చడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనంత మాత్రాన నీ వ్రతమేమి వృధా కాదు. నువ్వు నన్ను పూజించింది ఏమీ వేస్ట్ కాదు. నువ్వు నన్ను పూజించావు కాబట్టి దాన్ని నువ్వు నీ యొక్క వ్రత ఫలము అనేటువంటిది నెరవేరేలాగా, నీ వాంఛిత కోరిక ఏదైతే ఉందో అది తీరేలాగా, ఎంతవరకు నీకు అర్హత ఉందో అంతవరకు నేను నీకు ఫలితాన్ని ఇస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కొన్ని పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నా కానీ భగవంతుడు ఆ పరిస్థితుల్ని మార్చేస్తారు మనం గనక భగవంతుడికి భక్తులుగా మారిపోయి. అది ఇక్కడ అంటే మనం అందరం అనుకుంటాం మనకి తలరాత ఇలా ఉంది, మన పుట్టుకతోనే మన యొక్క జాతక చక్రం ఇలా ఉంది అని అనుకుంటాం కదా. ఇలాంటివన్నీ మారిపోతాయి. ఎప్పుడైతే మనం భగవంతుడికి భక్తులుగా ఉంటామో మనం ఎలాంటి శాంతి పూజలు చేయనవసరంలా. మనం మన మన జాతక చక్రం ఆటోమేటిక్గా మారిపోతుంది ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క రక్షణలోకి వచ్చేస్తాం. నెక్స్ట్ రాధారాణి మాత. హరే కృష్ణ ప్రభు. పయోవ్రతేనానుగుణం సమీడితః. పయోవ్రతేనానుగుణం సమీడితః. స్వాంసేన పుత్రత్వముపేత్యతే సుతాన్. స్వాంసేన పుత్రత్వముపేత్యతే సుతాన్. గోప్తాస్మి మారీచ తపస్యధిష్ఠితః. గోప్తాస్మి మారీచ తపస్సి యదిదిష్టతః. పుత్రుల రక్షణార్థమై నీవు నన్ను ప్రార్థించి పాయోవ్రతముచే చక్కగా అర్చించితివి. కశ్యపుని తపస్సు కారణమున నేను నీకు పుత్రుడనై నీ ఇతర పుత్రులను రక్షింపగలను. సో ఇప్పుడు ఆయన ప్లాన్ చెప్పేశారు, ఎలా నేను నిన్ను రక్షించాలి, ఎలా నీ పుత్రుని రక్షించాలి అనేటువంటిది చెప్పారు. నేను నీకు పుత్రుడినై నిన్ను రక్షిస్తాను, నేను నీకు పుత్రుడినై నీ పుత్రులను రక్షిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తాను. అయితే ఎందుకు అంత గొప్ప భాగ్యాన్ని ఆమెకి ఎందుకు ఇస్తున్నారు అని అంటే, నువ్వు చేసినటువంటి పయోవ్రతం సక్సెస్ చేయింది కాబట్టి నీ పయోవ్రతం యొక్క ఫలితంగా నేను నీకు పుత్రునవుతాను. అంతేకాదు కశ్యపముని యొక్క తపస్సు కూడా కారణం. ఓకే, కశ్యపముని యొక్క తపస్సు నీ యొక్క వ్రతము కారణంగా నేను నీకు పుత్రునవుతాను, నీ పిల్లల్ని రక్షిస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ పంతులు. మంగతాయారు మాత. హరే కృష్ణ ప్రభుజీ. ఉపధావ పతిం భద్రే ప్రజాపతిం కల్మషం. ఉపధావ పతిం భద్రే ప్రజాపతిమ కల్మషం. మాంశ భావయతి పత్యా వేవం రూపమవస్థితం. మాంశ భావయతి పత్యా వేవం రూపమవస్థితం. నీ భర్తయ కశ్యపుని దేహమున నేను స్థితుడై ఉన్నట్లు భావన చేయుచు తపస్సు చే నిష్కల్మసుడైన మహానీ నర్పింపము. హరే కృష్ణ. సో ఇక ఇప్పుడు నీ గర్భంలోకి నేను రావాలి అని అంటే నీ భర్తని సేవించాలి. నువ్వు నీ భర్తని సేవిస్తే ఆయన వీర్యం ద్వారా నేను నీ గర్భంలోకి రాగలను. సో ఇక్కడ చెప్తున్నటువంటి మాట అది. కాబట్టి నీ మహనీయుడైనటువంటి నీ భర్తను సేవించుకో, అర్చించు అని చెప్పి చెప్తాను. నెక్స్ట్ 20వ శ్లోకం బిల్లవాణి మాతాజీ. నైతత్ పరస్మా ఆఖ్యేయం పృష్టయాపి కదంచన. నైతత్ పరస్మా ఆఖ్యేయం
పృష్టయాపి కదంచనా సర్వం సంపద్యతే దేవీ దేవగుహ్యం సుసంవృతం. సర్వం సంపద్యతే దేవీ దేవగుహ్యం సుసంవృతం. దేవి, ఎవ్వరడిగినను ఈ విషయమును నీవు ఇతరులకు చెప్పరాదు. దేవి రహస్యములకు గుప్తముగా ఉంచినప్పుడే ఫలప్రదములు కాగలవు. హరే కృష్ణ. ఓకే, అయితే నీకు ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఎవరికి చెప్పదు, నువ్వు రహస్యంగా ఉంచు. ఇలాంటి దైవ కార్యాలు అనేటువంటివి రహస్యంగా ఉంటేనే అవి ఫలప్రదం అవుతాయి. ఓకే, అంటే నేను నీ గర్భంలో స్వయంగా భగవానుండే అవతరిస్తున్నాను అనేటువంటి విషయం ఎవరికి తెలియకూడదు. ఓకే, అంటే బయట వాళ్ళకి చూడడానికి ఒక నా సామాన్యమైనటువంటి బాలుడని అనుకోవాలి. స్వయంగా భగవానుడే వామనావతారంలో వచ్చారు అని తెలిస్తే ఆయన చెయ్యాలి అనుకున్నటువంటి కర్మను చెయ్యలేరు. అందుకనే మనల్ని అందరినీ కూడా మాయలో ఉంచుతారు. భగవంతుడు అవతరించినప్పుడు కూడా మనం అందరం భగవంతుని చూసి సామాన్యమైనటువంటి వ్యక్తి అని నేను అనుకుంటాం. సో అలా అనుకోవడం వలనే భగవంతుడు తను చేయాలి అనుకున్నటువంటి లీలలను చేసేటువంటి అవకాశం. ఇప్పుడు ద్వాపర యుగంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు బృందావనంలో వాళ్ళందరూ కూడా కృష్ణుడిని దేవుడు దేవుడు అని అనుకున్నారు. స్వయంగా శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడే అవతరించారు అని అనుకున్నారు అనుకోండి, కృష్ణుడితోటి వాళ్ళు తండ్రిగా తల్లిగా ప్రియుడుగా స్నేహితుడుగా వాళ్ళు వాళ్ళ లీలలు చేయగలిగి ఉండేవాళ్ళ? యశోదమ్మాత కృష్ణుడు రోటికి కట్టేసి ఉండేదా? దాని బదులు కృష్ణుడిని నిలబెట్టి పూజలు చేసి ఉండేది కదా. అంటే కొన్ని రహస్యాలు అనేటువంటివి భగవంతుడికి సంబంధించినటువంటి అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం అనేటువంటిది గుహ్యమైనటువంటి విషయం. అలాంటి గుహ్యమైనటువంటి విషయాలు పబ్లిక్గా తెలిస్తే ఏమవుతుంది అంటే భగవంతుడి యొక్క అవతార లక్ష్యం నెరవేర్చడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి భగవంతుడు నేను ఇప్పుడు అవతరించబోతున్నాను నీ గర్భం ద్వారా అనేటువంటి విషయం గుహ్యంగా ఉంచు, ఎందుకంటే అలా గుహ్యంగా ఉంచితేనే నా అవతార లక్ష్యం ఫలిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 21. అదితి దుర్లభం లుబ్ధ్వా హరేర్జన్మాత్మని ప్రభో. అదితి దుర్లభం లబ్ధ్వా హరే జన్మాత్మని ప్రభో. ఉపాధావత్పతిం భక్త్యా పరమా కృతకృత్యవత్. ఉపాధావత్పతిం భక్త్యా పరయా కృతకృత్యవత్. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, దేవదేవుడు ఈ రీతిగా పలికి అచటి నుండి అంతర్హితుడయ్యను. భగవంతుడు పుత్రునిగా ఆవిర్భవించగలడని అమూల్యమగు వరమును బడసినదై అతిథి తన్ను కృతకృత్యురాలుగా భావించి పరమభక్తితో తన భర్త చెంతకు చేరెను. ఓకే, సో భగవంతుడు ఆవిర్భవించబోతున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి అదితి చాలా సంతోషాలైంది, సంతోషంగా అయిపోయింది. తన యొక్క వ్రతం ఫలించింది అని చెప్పేసి ఆనందంగా తన భర్త దగ్గరికి వెళ్ళింది. నెక్స్ట్ అమృత మదర్. సమై సమాధి యోగేన కశ్యపస్తథ బుధ్యత. సవై సమాధి యోగేన కశ్యపస్తథ బుధ్యత. ప్రవిష్టమాత్మని హరేరం అంశం హ్యవిత దేక్షణ. ప్రవిష్టమానాత్మని హరే రంశం హని హవిత దేక్షణం. హరే కృష్ణ. ఆమె అమోఘ దృష్టి కలిగిన కశ్యపముని తన యందు భగవద్దంశ ప్రవేశించినట్లుగా సమాధి యోగ స్థితుడై గాంచగలిగను. హరే కృష్ణ. సో ఆయనకి భవిష్యత్తు కూడా తెలుస్తుంది. కశ్యపముని ఆయన యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు అని అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి విషయం కూడా తెలుసు. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఆయనకి ఏమర్థమైంది అని అంటే భవిష్యత్తులో స్వయంగా భగవంతుడే అదితిథి గర్భంలో జన్మించబోతున్నారు అనేటువంటి. నెక్స్ట్ 23. కేశ సుజాత మాచ మాధవ్.
శోదిత్యాం వీర్యమాధత్త తపసా చిర సంభృతం. శోదిత్యాం వీర్యమాధత్త తపసా చిర సంవృతం. సమాహితమనారాజన్ ధారుణ ధారుణ్యగ్నిం యతా విలః. సమాహితమనారాజ్యం తారుణ్యగ్నిం యథా నిలం నిలః. భాష్యము, వాయువచే శుభితమై చెట్లు రాచుకొనినప్పుడు దావాగ్ని చెలరేగును, అయినను వాస్తవమునకు అగ్ని చెట్లకు గాని వాయువునకు గాని చెందినది కాక. చదవలేదు, బాగుంది, చదవలేదు మీరు ఇంకా. రాజా, వాయువును రెండు కాష్టముల నడుమ వరిపిడికి కలిగించి అగ్నిని జనింపజేసిన రీతి భగవంతుని యందే సంపూర్ణముగా లగ్నమైన చిత్తము కలిగిన కశ్యపముని తన వీర్యమును అతిథి గర్భమున ప్రవేశపెట్టెను. భాష్యము, వాయువచే క్షుభితమైన చెట్లు రాచుకొనున్నప్పుడు దావాగ్ని చెలరేగును, అయినను వాస్తవమునకు అగ్ని చెట్లకు గాని వాయువునకు గాని చెందినది కాక వానికి భిన్నమైనది గానుండును. అదేవిధంగా ఇతడ కశ్యపముని మరియు అతిథి దంపతుల సంగమము సామాన్య మానవుల సంభోగ క్రియ వంటిది కాదని తెలుసుకొనవలను. సంభోగము నందలి అండవీర్య కలయికతో భగవంతునికి ఎటువంటి సంబంధము లేదు. అటువంటి భౌతిక సంయోగములకు అతడు సర్వదా పూర్తిగా విన్నముగా నుండును. భగవద్గీత 9.23 నందు శ్రీకృష్ణ భగవానుడు సమూహం సర్వభూతేషు సకల జీవుల భూతేషు సకల జీవుల ఎడ నేను సమభావమును కలిగి ఉందును అని పలికను. అయినను భక్తులను రక్షించుటకు కల్వలమును సృష్టించు వారైన దానవులను సంహరించుటకు భగవానుడు అతిథి గర్భమును ప్రవేశించను కనుక ఇది అతని దివ్యమైన లీలయే. దీనిని అపార్థము చేసుకొనరాదు. స్త్రీ పురుషుల సంయోగము చే సామాన్య శిశువు జన్మించిన రీతిగా భగవంతుడు అతిథికి పుత్రుడయ్యనని ఎవరినూ తలంపరాదు. ప్రస్తుత వాద ప్రతివాద యుగములో జీవమూలమును గూర్చి వివరించట ఇతడ ఉపయుక్తము కాగలదు. జీవుని ప్రాణశక్తి అనగా ఆత్మ అండవీర్యములకు భిన్నమైనది. బద్ధజీవునికి స్త్రీ పురుషుల అట్టి అండవీర్యములతో సంబంధము లేకపోయినను కర్మను బట్టి అనగా కర్మణా దైవ నేత్రేణ అతడు సరి అయిన స్థానములో ఉంచబడును. ఆయనను జీవము అనగా ప్రాణము అండవీర్యముల ఫలము కాదు, అది భౌతిక తత్వములకు పూర్తిగా పరతంత్రమై ఉన్నది. భగవద్గీత యందు సంపూర్ణముగా వివరింపబడినట్లు జీవుడు భౌతికమైన దేని చేతను ప్రభావితుడు కాడు. అతడు అగ్నిచే దహింపబడు, పదునైన ఆయుధములచే ఖండింపబడు, నీటిచే తడపబడడు, వాయువుచే శోషింపబడడు. అతడు భౌతిక తత్వములకు పూర్తిగా భిన్నమైన వాడు. అయినను ఉన్నత తరమైన ఏర్పాటు చే అతడు ఈ భౌతిక తత్వములను అందు ఉంచబడును. భౌతిక సంపర్కమునకు సదా వేరుగా ఉన్నప్పటికీ అనగా అసంగోహ్యాయం పురుష భౌతిక స్థితిలో ఉంచబడిన కారణమున అతడు గుణప్రభావములకు లోనగుడు. పురుష ప్రకృతి స్థోహి భుంక్తే ప్రకృతి జహం గుణాన గుణాన్ కారణము గుణ కారణం గుణసంఘోస్య సదసధ్యో విజన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. ప్రకృతిలో అతనికి గల అంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలందు జన్మలను పొందుచుండును. భగవద్గీత 13.22 నందు జీవుడు భౌతిక తత్వములకు వేరు అయినప్పటికీ భౌతిక పరిస్థితులలో ఉంచబడినందున కర్మఫలములను అనుభవించవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, యాక్చువల్గా మనం అందరం ఏమనుకుంటాము అని అంటే పిల్లలు పుట్టడానికి తల్లిదండ్రులే కారణము అని అనుకుంటాం కదా. తల్లిదండ్రులు నిమిత్త మాతృలు మాత్రమే అనేటువంటి విషయం మనకి ఇక్కడ. సో ఏ విధంగా అయితే రెండు చెట్లు రాసుకోవడం వల్ల అగ్ని పుడుతుందో ఆ పుట్టినటువంటి అగ్నికి ఆ చెట్టుకి ప్రమేయం లేదు. వాటంతరికి అవి రాసుకుంటూ ఉండడం వల్ల అది అగ్నిగా మారుతుంది. అది అగ్ని రావడానికి అగ్ని రావాలని చెట్టు ఏం కోరుకోదు. ఓకే, సో అదంతా కూడా భగవంతుడి ఇచ్చ, భగవంతుడి ఇచ్చ ప్రకారం నడుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు పిల్లలు పుట్టడము అనేటువంటిది కూడా కేవలం భౌతికమైనటువంటి సంభోగం అనేటువంటి ఒకే ఒక కార్యక్రమం వల్ల మాత్రమే పిల్లలు పుడుతున్నారు అని అనుకుంటే అది తప్పు.
అది కర్మఫలాలకి అనుగుణంగా జీవుణ్ణి భౌతిక సంపర్కంలోకి తీసుకురావడము అనేటువంటిది జరుగుతుంది. అయితే అలాంటి భౌతిక సంపర్కంలోకి జీవుణ్ణి తీసుకొచ్చేటువంటి విధానం ఏదైతే ఉందో అది కూడా ఒక యజ్ఞమే, అది కూడా ఒక యజ్ఞమే. ఇప్పుడు కశ్యపుడు ఒక యజ్ఞం చేశారు. ఏమి యజ్ఞం చేశారు? యజ్ఞగుండము అనబడేటువంటి అదితి యొక్క గర్భంలో ఆయన వీర్యాన్ని అర్పించారు. ఇది ఒక యజ్ఞం. ఎందుకు యజ్ఞమైంది? ఎందుకు యజ్ఞమైందంటే అది ప్రాపర్గా భగవత్ చింతనలో జరిగినటువంటి కార్యక్రమం. ఇలాంటి భగవత్ చింతనలో పిల్లల్ని పొందడము అనేటువంటిది ఒక యజ్ఞం. అందుకనే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు క్లియర్గా తెలియజేశారు, ధర్మ నియమాలకి అనుగుణంగా జరిగినటువంటి సంభోగం కూడా యజ్ఞమే, అది కూడా నేను సమ్మతిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలా కాకుండా కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే కనుక జరిగినట్లయితే అలాంటి దానికి భగవంతుడికి ఎలాంటి సంబంధం? సో అదే విషయం మనకి చెప్తున్నారు. అంటే ఈ భౌతిక ప్రకృతిలోకి ఒక జీవుణ్ణి తీసుకురావడము అని అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మని భౌతిక సంపర్కంలోకి తీసుకురావడం. ఎప్పుడైతే భౌతిక సంపర్కంలోకి వస్తుందో భౌతికమైనటువంటి వస్తువులాగా ఈ జీవుడు అశాశ్వతమైనటువంటి వాడు కాదు. భౌతికమైనటువంటి వస్తువులకు ఉన్నటువంటి కల్మషం ఎలా అయితే ఉంటుందో అలా కలుషితమైనటువంటి కల్మషం జీవుడికి లేదు. సో ఎప్పుడైతే ఈ జీవుడు భౌతిక ప్రకృతితో సంపర్కంలోకి వచ్చేస్తారో భౌతిక ప్రకృతికి ఉన్నటువంటి గుణాలని పొందుతాడు. అవన్నీ కూడా కల్మషం అయిపోతాయి. ఏ విధంగా అయితే వర్షం నీళ్లు ఉన్నాయనుకోండి, వర్షం నీళ్లు పైనుంచి కురుస్తున్నప్పుడు అవి నేల మీద పడకముందే పట్టుకుంటే అవి చాలా ప్యూర్గా ఉంటాయి, చాలా క్లియర్ వాటర్ అనమాట. అది ఎప్పుడైతే అది మురికి నీళ్ళలో పడింది అనుకోండి ఏమైపోతుంది? మురికి అయిపోతుంది. అదే నదిలో పడింది అనుకోండి, నది నీళ్లకు ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణం దానికి వచ్చేస్తుంది. అదే నీళ్లు సముద్రంలో పడ్డాయి అనుకోండి, సముద్రం నీటికి ఉన్నటువంటి గుణం ఆ వర్షం నీటికి వచ్చేస్తుంది. అలానే జీవుడు భౌతిక విషయంలో పడ్డాడు, భౌతిక విశ్వానికి ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అట్టేస్తాయి. ఇది జీవుడికి ఉన్నటువంటి పరిస్థితి. అంటే మనము తామరాపులా ఉండాలి. సో తామరాకు ఎలా ఉంటుంది? నీళ్ళలోనే ఉంటుంది కానీ నీళ్ళు అంటాం. సో అలాంటి పరిస్థితిలో కనుక మనం ఉండగలిగితే ప్యూర్ ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉండగలిగినటువంటి వాళ్ళం అవుతాం. భౌతిక విషయంలో ఉండి కూడా భౌతికత్వం అంటకుండా ఉండడం అంటే అది. సో ఆ విధంగా మనము కర్మలకి అనుగుణంగా మనం కొన్ని శరీరాలను పొందుతున్నామే తప్ప, నేను కోరుకున్నా కాబట్టి నాకు పిల్లలు పుట్టేశారు, లేక నా పిల్లాడు కోరుకున్నాడు కాబట్టి వాడు నా 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 నేను తండ్రిగా వాడు పొందాడు అని అనుకుంటే మాత్రం అది మనం మూర్ఖం. ఓకే, సో అది అలా జరగట్లేదు. ఇదంతా కూడా కర్మానుసారంగా జరుగుతున్నటువంటి విషయం. అందుకనే మనకి భగవద్గీతలో పురుష ప్రకృతి స్తోహి భుంక్తే ప్రకృతి జ్ఞాన్ గుణాన్ కారణం గుణ సంగస్య సదసద్యోని జన్మషు, అంటే త్రిగుణముల కారణంగా జీవుడు తన సుఖదుఃఖాలని అనుభవిస్తున్నాడు, ప్రకృతితో తనకున్నటువంటి సాంగత్యమే దానికి కారణం అని చెప్పి. అంటే ప్రకృతితోటి అంటే భౌతిక విషయాల పట్ల అసంగత్వాన్ని కనుక మనం ప్రదర్శించగలిగితే ఈ యొక్క కష్ట నష్టాలు సుఖదుఖాలు అనేటువంటివి మనకి ఉండవు. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ 24, జయలక్ష్మి కుమ్మినేని మాత. హరే కృష్ణ ప్రభుజీ. అదితేర్ధిష్ఠితం గర్భం భగవంతం సనాతనం. అదితేర్ధిష్ఠితం గర్భం భగవతం సనాతనం. హిరణ్యగర్భో విజ్ఞాయ సమీఢే గుహ్యనామభిః. హిరణ్యగర్భో విజ్ఞాయ సమిడే గుహ్యనాభిః. భగవానుడు అతిథి గర్భమున ఉన్నాడని తెలుసుకొనిన బ్రహ్మ దివ్య నామోచ్చరణం చే ఆ దేవదేవుని స్తుతింపసాగెను. శ్రీల ప్రభువాదుల సో వారి బ్రహ్మదేవుడు ఇప్పుడు భగవంతుని స్తుతిస్తున్నారు. బ్రహ్మదేవుడు తెలుసు, కశ్యపుడికి కూడా తెలుసు. కశ్యపుడు అంటే వీర్యాన్ని ప్రవేశపెట్టక ముందే తెలుసు మన అతిథి గర్భంలోకి భగవంతుడు రాబోతున్నారని. ఓకే, కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడికి కూడా తెలుసు. అందుకనే బ్రహ్మదేవుడు అతిథి గర్భంలో భగవంతుడు ఉన్నప్పుడే స్తుతించడం మొదలు పెడుతున్నారు.
భాష్యం. దేవదేవుడగు శ్రీకృష్ణుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు. అండాంతస్థ పరమాణువును చ యంతర్స్థం. కనుక మనుజుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని దివ్య నామోచ్చారణ కావించినప్పుడు అట్టి సంకీర్తన చే భగవంతుడు సహజముగానే ప్రసన్నుడగును. భగవంతుడు లేడనుట సరికాదు, అతడు ఎల్లప్పుడూ ఉపస్థితుడై ఉన్నాడు. భక్తుడు కావించేడి దివ్య నామోచ్చారణ భౌతిక శబ్ద తరంగము కాదు, కనుక భగవానుడు అతని ఎడ సహజముగానే ప్రసన్నమగుడని శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా ఉపస్థితుడై ఉన్నాడనియు కేవలం దివ్యనామ సంకీర్తన చే అతడు ప్రసన్నమగుడనియు భక్తుడు ఎరిగి ఉండరు. హరే కృష్ణ. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు అంతటా ఉన్నారు, సర్వత్రా ఉన్నారు పరమాత్మ రూపంలో. కాకపోతే మనం ఏం చేయాలి అని అంటే అంతటా కృష్ణుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినంత స్థాయిలో ఆధ్యాత్మిక స్థితికి మనం రావాలి. ఎప్పుడైతే మనం అలా వస్తామో అప్పుడు మనం భగవంతుడు అంతటా ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకోగలుగుతాం. అయితే ఇప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తామో, హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక మనం జపిస్తామో, అప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు అనేటువంటి విషయం సహజంగానే తెలుసుకోగలుగుతాం. భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని మనం సహజంగానే ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాం. కాబట్టి దివ్యనామ సంకీర్తన ఒకటి చాలు, ఇంకేమీ అవసరం లేదు, ఇంకేమీ అవసరం లేదు దివ్యనామ సంకీర్తన. అందుకనే మనకు ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక కర్మల్లో కూడా అతి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కర్మ ఏమిటి అని అంటే జపం. ఓకే, సో చాలామంది మనం ఏం చేస్తాము అని అంటే, నాకు ఈరోజు క్లాస్ ఉంది కాబట్టి, లేకపోతే నేను ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి, లేకపోతే నాకు ఆ పని ఉంది కాబట్టి, ఈ పని ఉంది కాబట్టి నేను ఈరోజు జపం చేయలేకపోతున్నాను, జపం నేను సాయంత్రం చేస్తాను, రేపు చేస్తాను, లేకపోతే ఎల్లుండి చేస్తాను అని అనుకుంటాం. కానీ మనం ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, అన్నిటికంటే ముఖ్యం జపం. అందుకని ప్రభుపాద దగ్గరికి ఒక ఆయన వస్తారు. సో ఎలా అంటే, ఆయన టెంపుల్లో ఉంటారు, టెంపుల్లో ఉన్నప్పుడు మార్నింగ్ మార్నింగ్ మంగళహారతి టైంలో చాలామంది జనం వస్తారు. చాలామంది జనం వచ్చినప్పుడు టెంపుల్లో సర్వీస్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సర్వీస్ చేసేటువంటి వాళ్ళలో కొంతమంది మార్నింగ్ 3 గంటల నుంచే ఏర్పాట్లు చేయాలి, 3 గంటలు 2 గంటలు 3, 3:30 గంటల నుంచి ఏర్పాట్లు చేయాలి మంగళహారతి 4:30 కంటే. ఓకే, ఆ ఏర్పాట్లు చేస్తూ మంగళహారతి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ సర్వీసులు చేయడము, వచ్చిన వాళ్ళకు కూర్చోబెట్టడము, అవి చేయడం అన్ని చేస్తారు. అయితే ఒకసారి ప్రభుపాద ఆయన పిలిచారు, నువ్వు పొద్దున్నుంచి చూస్తున్నాను ఇక్కడే ఉన్నావు, అన్ని సర్వీసులు చేస్తున్నావు, మరి జపం చేసావా అని అడిగారు. లేదు లేదు ప్రభుపాద, నేను జపం తర్వాత చేస్తాను, కొద్దిసేపు అయిన తర్వాత చేస్తాను, ఇప్పుడు మంగళహారతి కార్యక్రమం జరుగుతుంది కదా, ఇక్కడ సర్వీస్కి నేను అవసరం కదా, నేను సర్వీసు చేసిన తర్వాత నేను వెళ్ళి జపం చేస్తాను అని చెప్తారు. చెప్తే ప్రభుపాదల వారు ఏమంటారంటే, నువ్వు సర్వీస్ చేయకపోయినా పర్వాలేదు, వెళ్ళి జపం చేసినా అంటారు. అంటే మనం ఏదో సర్వీస్ చేయాలి, మనం చేస్తున్నది భక్తి అని మనం అనుకుంటాం. సర్వీస్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే జపం. జపం చేయకుండా సర్వీస్ చేయాలని కాదు అక్కడ ముఖ్యం, అలానే దాని అర్థం సర్వీస్ చేయకూడదని కూడా కాదు. సర్వీస్ చేయాలి కానీ జపాన్ని వదిలిచేసి అంతగా కాదు. ఓకే, సో జపం టైంలో జపం చేసిన తర్వాత సర్వీస్ చేయాలి. ఇది భగవంతుడి యొక్క నామానికి ఉన్నటువంటి బలం. కాబట్టి ప్రభుపాదం అడిగితే ప్రయారిటీ సర్వీసా జపమా అని అడిగితే జపమే అంటారు. ఓకే, కాబట్టి మనం జపం చేసిన తర్వాత సర్వీస్కి సిద్ధంగా ఉండాలి. సర్వీస్ 4 గంటలకు ఉంది అంటే మనం 3 గంటలకి వెళ్ళేసి జపం కంప్లీట్ చేసేసుకోవాలి, అది 2 గంటలకు వెళ్ళేసి జపం కంప్లీట్ చేసుకోవాలి, ఆ తర్వాత సర్వీస్కి వెళ్ళాలి. ఓకే, చదవండి 25వ శ్లోకం. శ్రీ బ్రహ్మ ఉవాచ. శ్రీ బ్రహ్మ ఉవాచ. జయోరుఘాయ భగవన్ గురుక్రమా నమోస్తుతే. జయోరుగాయ భగవన్ రుక్రమ నమోస్తుతే. నమో బ్రాహ్మణ్య దేవాయ త్రిగుణాయ నమో నమః. నమో బ్రహ్మణ్య దేవాయ త్రిగుణాయ నమో నమః. బ్రహ్మదేవుడు పలికెను, దేవదేవ సర్వులచే కీర్తింపబడువాడా ఉరుక్రమ, నీకు జయం జయము. ఓ బ్రహ్మణ్య దేవ త్రిగుణాధీశ, నీకు వందనములు. నీకు మాటి మాటికి నేను నమస్కరించుచున్నాను. హరే కృష్ణ ప్రభు.
థ్యాంక్స్. సో భగవంతుడికి ఇంకా జన్మించలేదు, భగవంతుడు అతిథి గర్భంలో ఉన్నారు. జన్మించిన తర్వాత ఆయన ఎలాంటి కర్మలు చేయబోతున్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలియదు, కానీ బ్రహ్మదేవుడికి తెలుసు. అందుకనే బ్రహ్మదేవుడు భగవంతుడిని కీర్తిస్తూ భగవంతుడిని ఉద్దేశించి ఆయన ఏమంటున్నారంటే, నువ్వు ఉరుక్రముడివి అని అంటారు. ఉరుక్రమ అంటే ఏమిటి అంటే అద్భుతమైనటువంటి కర్మలు చేసేటువంటి వాడు. అద్భుతమైన కర్మలు అంటే ఇక అది మనం ఊహింపజాలనటువంటి కర్మ, మానవాతీతమైనటువంటి కర్మ, మానవాతీతమైన అంటే మానవులతోటి చేయబడి ఉన్నటువంటి కర్మ, అలాంటి కర్మలు చేసేటువంటి వ్యక్తివి నువ్వు. అందుకని నువ్వు గురుక్రముడివి అనేటువంటి మాటకి అంటారు. అందరితోటి కీర్తింపబడతావు నువ్వు చేసినటువంటి కర్మల వల్ల. తర్వాత అలాంటి నీకు జయము, బ్రాహ్మణ్య దేవ త్రిగుణాధీశ నీకు వందనములు, నీకు మాటి మాటికి నేను నమస్కరించుచున్నాను. మామూలుగా మనం భగవంతుడికి నమస్కరించడం ఒకసారి నమస్కరిస్తే చాలు. యాక్చువల్గా అయితే మన ఆచార్యులు ఏం చెప్తారు అని అంటే, మనం ఇంట్లో భగవంతుడి విగ్రహాలు ఉంటాయి కదా, అంటే దేవుడి గుడి, దేవుడి మందిరం ఉంటుంది కదా, మన ఇంట్లోనే మందిరం ఉంటుంది కదా, మనము భగవంతుని చూసినప్పుడు అలా దండం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. మనము అటుపోతూ ఇటుపోతూ భగవంతుడు కనిపిస్తున్నారు అనుకోండి, వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళాలి. ఇది రూల్. అంతేకాని మనం పొద్దున ఒకసారి చేస్తాము, లేదా మళ్ళీ తర్వాత సాయంత్రం ఒకసారి చేస్తాము అంటే అది సరైనటువంటి నమస్కారం చేసేటువంటి విధానం కాదు. అందుకనే మనము భగవంతుడిని మనం మామూలుగా హాల్లో నడిచేటప్పుడు మరీ పద్దాక కనపడేటట్టు ఉంచామనుకోండి, రోజుకు ఒక 200-300 సార్లు నమస్కారం చేయాల్సి వస్తుంది. రోజు 200-300 సార్లు నమస్కారం చేసి, యాక్చువల్గా ఉన్నారు కూడా అలా చేసేవాళ్ళు కొంతమంది, హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్తుంటే నమస్కారం చేసి కిచెన్లోకి వెళ్ళాలి, కిచెన్లో నుంచి హాల్లోకి వస్తుంటే మళ్ళీ నమస్కారం చేసి హాల్లోకి రావాలి. ఎందుకంటే మధ్యలో ఉంటారు, దారిలో ఉంటారు. అలా భగవంతుడు చూసిన అంటే, అందుకనే మనం చూస్తే మనకి అర్జునుడు చేసినటువంటి ప్రార్థనలో కానీ బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలో కానీ వాళ్ళు ఏమని చెప్తారంటే, నీకు మాటి మాటికి నమస్కారాలు చేస్తాం మేము, ముందు నుంచి చేస్తాము, వెనక నుంచి చేస్తాము, పక్క నుంచి చేస్తాము, ఎటువైపు ఎన్ని దిక్కులుంటే అన్ని దిక్కుల నుంచి నీకు నమస్కారం చేస్తాము అనేటువంటి విషయం చెప్తారు. అది భగవంతుడికి నమస్కారం చేయడం అంటే అది అంత గొప్ప పవిత్రతను మనలోకి తీసుకొస్తుంది. అది మన ఉద్ధరణ, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం. కాబట్టి ఈవెన్ భగవంతుడితో సమానంగానే మనం గురువును కూడా చూడాలి. ఓకే, అలాంటప్పుడు మనము గురువును కూడా చూడగానే నమస్కారం చేయాలి. గురువుని ఏ లెవెల్లో మనం నమస్కారం చేయాలంటే, ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది మా అందరి యొక్క శిక్షా గురువు అయినటువంటి అనాది జగన్నాథ్ దాస్ ప్రభు. ఓకే, బహుశా అందరికి చాలా మందికి తెలుసు అనాది ప్రభు, మేమందరం ఆయన అనాది ప్రభు అంటాము. అనాది జగన్నాథ్ దాస్ ప్రభు ఆయన గురువుకి వాపు సేవ చేశారు, అంటే స్వయంగా గురువు దగ్గర ఉండి గురువుకి సేవ చేశారు. ఆయన గురువుకి సేవ చేసినప్పుడు ఎన్నిసార్లు గురువు ఉన్నటువంటి రూమ్లోకి వెళ్తారో అన్నిసార్లు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళేవాళ్ళు. ఆయన చేతిలో ఏదైనా ఉన్నా, వేడి వేడిగా కాఫీ ఉన్నా, లేదా పాలు ఉన్నా, లేకపోతే జ్యూస్ ఉన్నా, ఏదున్నా అది కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకొని ఒంగోని అక్కడికక్కడ నమస్కారం చేసి మళ్ళీ వెళ్ళి లెగిసి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఇది ఆయన పాటించినటువంటి విధానం. అయితే అన్నిసార్లు నమస్కారం అంటే బాగా సర్వీస్ చేసేవాళ్ళు ఆయన, అంటే గురు మహారాజ్కి ట్యాబ్లెట్లు ఇవ్వడం, గురు మహారాజ్కి సమయానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం, ఆయన బట్టలు ఇస్త్రీ పెట్టడం, ఆయనకి అన్ని ఆయన టైం టేబుల్ చూసుకోవడం, ఆయనకి ఎక్కడన్నా ప్రోగ్రామ్ ఉందంటే ఆయన జూమ్ కాల్ ఏర్పాట్లు చేయడము, వీడియోలు తీయడము, అన్ని రకాల సర్వీసులు, ఆయన డే టు డే యాక్టివిటీస్ అన్ని కూడా ఈయన చూసుకునేవారు. అయితే ఎన్నిసార్లు గురు మహారాజ్ రూమ్లోకి వెళ్తుంటారు, బయటకు వస్తుంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు, అర్థం చేసుకుంటారు, ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు నమస్కారం పెట్టేవాళ్ళు. అప్పుడు గురు మహారాజు చూసి ఆయన్ని, నువ్వు ఇన్నిసార్లు పెట్టకపోతే మళ్ళీ కొన్నిసార్లు తగ్గించు అని గురు మహారాజే స్వయంగా ఆయనతో చెప్పారు. ఎందుకంటే ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ పెట్టడం ఆపట్లేదు, ఎవరూ పెట్టమని చెప్పలేదు ఆయనకి, కానీ ఆయన పెడుతూనే ఉన్నారు. అది ఒక గురువుని చూసినప్పుడల్లా నమస్కారం చేయటము అని అంటే, భగవంతుడిని చూసినప్పుడల్లా మనం మాటి మాటికి ఎలా అయితే నమస్కరిస్తామో అలానే గురువుని కూడా చూసినప్పుడల్లా నమస్కరిస్తారు. ఎందుకంటే మనకి గురువుకి భగవంతుడికి ఏమి తేడా చూడం కాబట్టి. ఓకే, సో అది అందుకనే ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా భగవంతుడికి మాటి మాటికి నమస్కారం చేస్తాను నేను నీకు అని అంటున్నారు. అప్పటికి ఇంకా అవతరించలేదు, ఇంకా తల్లి గర్భంలోనే ఉన్నారు, అతిథి గర్భంలోనే ఉన్నారు. 26వ శ్లోకం రామకృష్ణ ప్రభు. హరే కృష్ణ.
నమస్తే పృష్ణి గర్భాయ వేద గర్భాయ వేదసే. నమస్తే పృష్ణి గర్భాయ వేద గర్భాయ వేదసే. త్రినాభాయ త్రిపృష్టాయ శిపివిష్టాయ విష్ణవే. త్రినాభాయ త్రిపుష్టాయ శిపివిష్టాయ విష్ణవే. సర్వజీవి హృదయార అంతరములలో ప్రవేశించినట్టి సర్వవ్యాపి విష్ణువునకు నా వందనములు. ముల్లోకములు నా నాభియందే ఉన్నను, వానికి నీవు పరముగాను నున్నావు. పూర్వము నీవు వృష్ణి గర్భునిగా అవతరించితివి. కేవలము వేద జ్ఞానము ద్వారా తెలియబడినట్టి పరమ సృష్టికర్తవైన నీకు నా నమస్కారము. ఓకే, కృష్ణ గర్భాయ అంటే అదితి యొక్క పూర్వజన్మంలో భగవంతుడు అదితి గర్భంలో జన్మించారు. సో అప్పుడు భగవంతుడి యొక్క అవతారం ఏమిటి? అప్పుడు ఆమె పేరు అంటే అదితి యొక్క పూర్వజన్మలో ఆమె పేరు పృష్ణి. ఓకే, సో ఆ విధంగా అప్పుడు కూడా భగవంతుడు అవతరించడము అనేటువంటి జరిగింది. సో ఇప్పుడు ఇప్పుడు ఏమన్నారు, సర్వజీవుల హృదయాంతరాలలో ప్రవేశించినటువంటి సర్వవ్యాపి విష్ణువుకు నా వందనములు. అంటే నీకు విష్ణువుకి ఏం తేడా లేదు, నువ్వే అందరి హృదయంలో అవతరించినటువంటి పరమాత్మవి అని చెప్తున్నారు. ముల్లోకములు నీ నాభియందే ఉన్నను, వాటికి నీవు పరముగా ఉన్నావు. ముల్లోకాలు అంటే ఈ భౌతిక విశ్వం మొత్తం, ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి యొక్క నాభి కమలం. ఓకే, సో భగవంతుడి యొక్క నాభి నుంచే కదండి, అంటే గర్భోదక సాయం విష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మ వస్తున్నారు. అంటే ఏంటి, నాభి నుంచి బ్రహ్మ వస్తున్నారంటే బ్రహ్మ పైన ఎక్కడో ఉన్నారు కమలానికి. మరి కమలం కూడా భగవంతుడి యొక్క గర్భం నుంచే వస్తుంది, కాబట్టి ఈ కమలం మొత్తం కూడా ముల్లోకాలు. ఓకే, కమల తూడు ఏదైతే ఉందో ఇంది వరకు అదంతా కూడా ముల్లోకాలు, ఇవన్నీ కూడా నీ గర్భం నుంచే వస్తున్నాయి. సో అలాంటి నీకు నిన్ను వేద జ్ఞానం మాత్రమే వేదాల ద్వారా తెలుసుకోబడినటువంటి వాడు నీవు, అందుకు నీకు నా యొక్క నమస్కారాలు. హరే కృష్ణ ప్రభుజీ, ఒకసారి డౌట్, అయితే గత జన్మలో కూడా అదితికి భగవానుడు జన్మించారా ప్రభుజీ, ఏంటి అలా? అవును, యాక్చువల్గా మీరు భగవంతుడి యొక్క అవతారం చూస్తే భగవంతుడు ఎన్నిసార్లు అవతరించినా కానీ కశ్యపుడు అదితియే తల్లిదండ్రులు. దేవకి వసుదేవులు కూడా వీళ్ళు ఉన్నప్పుడు మూడు సార్లు జన్మిస్తారని వర్ణిస్తారు కదా. అవును, దేవకి అంటే వృష్ణి గర్భుడుగా జన్మించడము, ఇప్పుడు వామన దేవుడుగా అవతరించడము, తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే మాతాజీ, నెక్స్ట్ శ్లోకం వెళ్దామా? రామారావు ప్రభుజీ, రామారావు ప్రభుజీ, హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోవాలి. హరే కృష్ణ ప్రభుజీ. త్వమాధిరంతో భువనస్య మధ్యం. త్వమాధిరంతో భువనస్య మధ్యం. అనంత శక్తిం పురుషం యమాహూః. అనంత శక్తిం పురుషం యమాహూః. కాలో భవానాక్షిపతి శ విశ్వం. కాలో భవానాక్షిపతి శ విశ్వం. త్రోతో యథాంతః పతితం గభీరం. త్రోతో యథాంతః పతితం గభీరం. హే ప్రభు, నీవు ముల్లోకములకు ఆది మధ్యాంతర స్వరూపుడవు. వేదములందు నీవు అనంత శక్తి నిధి అయిన పరమపురుషునిగా ప్రఖ్యాతి చెందేటివి. దేవా, జలమునందు పడిన ఆకులను కొమ్మలకును తరంగములను ఆకర్షించినట్లు పరమకాల స్వరూపముగా రూపంగా నీవు ఈ విశ్వమునందరి సమస్తమును ఆకర్షించుతున్నావు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము, కాలము ఒక్కొక్కప్పుడు కాలస్తోత్రమనియు వర్ణింపబడును. ఈ భౌతిక జగత్తునందరి సమస్తము కాలపరిధిలోనే నిలిచి ఉండి ఆకర్షణ తరంగములచే కొట్టుకుని పోవుచుడు. అట్టి ఆకర్షణ దేవదేవుని ప్రాతిధ్యము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ముల్లోకాలలో ఆది మధ్యాంతాలు లేవు నీకు అన్నాడు.
ఆది లేదు, మధ్య లేదు, అంతము లేదు. అంటే ఏంటి? అనంతుడైనటువంటి వాడు. మనకి అర్జునుడు కూడా ఇదే ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో కూడా ఇలానే అన్నారు, కృష్ణుడిని ఉద్దేశించి కదా. ఎప్పుడన్నారు? విశ్వరూపాన్ని చూపించినప్పుడు, కృష్ణుడు 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూపించినప్పుడు నీకు ఆది కనిపించట్లేదు, అంతము కనిపించట్లేదు, మధ్యము కనిపించట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే సర్వాంతర్యామి, సర్వం వ్యాపించి ఉన్నటువంటి వాడు. సో సర్వం వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు మరి ఆది అంతము లేకపోతే మధ్యం కూడా ఉండదు. కాబట్టి అలాంటి ఆది మధ్యాంతరాలు నీకు లేవు. మనకి భౌతిక విశ్వాన్ని చూసుకుంటే భౌతిక విశ్వానికి ఆది అంతము మధ్య అనేటువంటిది ఉంది కదా, కానీ భగవంతుడికి లేదు. కానీ ఈ భౌతిక విశ్వంలో మనకి వామనుడుగా అవతరిస్తున్నారు, ఇప్పుడు ఉరుక్రముడుగా అవతరిస్తున్నారు. అంటే భౌతిక విశ్వంలో ఉన్న ప్రతిదానికి కూడా మన ఆది మధ్య అంతం అనేటువంటిది ఉండాలి కదా. భౌతిక విశ్వానికే ఆది అంతము మధ్య అనేది ఉన్నప్పుడు భౌతిక విశ్వంలో ఉన్న ప్రతిదానికి కూడా ఉండాలి. మరి భౌతిక విశ్వంలోనే ఉన్నటువంటి వామనుడికి మరి ఆది మధ్య అంతము అనేటువంటిది కూడా ఉండాలి కదా. ఎందుకు ఉండదు అనంటే, మనకి భగవంతుడు అవతరించినంత మాత్రాన భగవంతుడి యొక్క నిజ ధామము, నిజత్వము అనేటువంటిది కోల్పోరు. ఓకే, సో భగవంతుడు యాక్చువల్గా ఆది మధ్య అంతము లేనటువంటి వాడే. ఈవెన్ ఉరుక్రముడుగా మనకి కనిపించినప్పటికీ, కానీ ఉరుక్రముడు భౌతిక విశ్వంలో బంధింపబడినటువంటి వాడు కాదు, భౌతిక విశ్వానికి లోబడినటువంటి వాడు కాదు, భౌతిక విశ్వానికి పరిధిగా ఉన్నటువంటి వాడు ఉరుక్రముడు. అంటే భౌతిక గుణాలు అనేటువంటివి ఆయన మీద ఉండవు అని అర్థం. ఓకే, తర్వాత ఆయన పరమ పురుషునిగా ప్రఖ్యాతి చెందిన దేవా, జలమునందు పడినటువంటి ఆకులను, కొమ్మలను, తరంగములు ఆకర్షించినట్లు పరమ కాల స్వరూపముగా నీవు ఈ విశ్వమునందు సమస్తమును ఆకర్షించు. ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్నీ కూడా కాలక్రమంలో అన్ని నశించిపోవలసిందే, అంటే కాలంలో కలిసిపోతాయి అన్నమాట. మనం అంటాం కదా కాలంలో కలిసిపోయాయి అని. అంటే కాలం ఏం చేస్తుంది? ప్రతిదాన్ని ఆకర్షించేస్తుంది. అంటే అన్ని నశించిపోతాయి. మనం చూసినటువంటి ప్రతిదీ, అది ఎంత గొప్ప కట్టడమైనా సరే, ఎన్ని ఎంత టెక్నాలజీ ఉపయోగించి ఏది తయారు చేసినా సరే, కాలంలో అది నశించిపోవాల్సిందే. ఓకే, అలాంటి కాలాన్ని నువ్వు, ఆ కాలము నువ్వయ్యి, నువ్వే కాలంగా మారి, నువ్వు ఈ భౌతిక విషయంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఆకర్షించేస్తున్నావు. ఏ విధంగా అయితే జలము మీద పడినటువంటి ఆకులని, ఆ తరంగాలు ఏ విధంగా అయితే ఆకర్షిస్తున్నాయో, ఆ నీటిలో ఉన్నటువంటి తరంగాలు ఏ విధంగా అయితే ఆకర్షిస్తున్నాయో, అంటే కొట్టుకుని పోయేలా చేస్తున్నాయో, ఆ విధంగా భౌతికమైనటువంటి ప్రతిదాన్ని కూడా ఇవి కాల రూపంలో ఆకర్షించేస్తున్నావు అని చెప్తున్నాను. 28వ శ్లోకం. అనుపమ మాతాజీ ఓకే, హనుమాన్ ప్రభుజీ. ప్రజాపతీనామసి సంభవిష్ణుః, ప్రజాపతీనామసి సంభవిష్ణుః, దివౌకసాం దేవ దివశ్చుతానాం, దివౌకసాం దేవ దివచ్యుతానాం, పరాయణం నౌరివ మధ్యతో అప్సు, పరాయణం నౌరివ మధ్యతో అప్సు. హరే కృష్ణ ప్రభుజీ. భావం దేవా, స్థావర జంగమ జీవులకు నీవే ఆది సృష్టికర్తవు, నీవు ప్రజాపతులకు కూడా ఉత్పత్తి కారకుడవు. ప్రభు, జలమునందు మునుగువానికి నౌక ఏకైక ఆశయ అయినట్టు, ప్రస్తుతము స్వర్గాధిపత్యము కోల్పోయినట్టు దేవతలకు నీవే ఏకైక ఆశ్రయమై ఉన్నావు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీమద్భాగవతమునందలి దేవదేవుడు అతిథికి తనయుడుగా ఒకటకు అంగీకరించుట అను అష్టమ స్కందంలోని 17వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. సో భగవంతుని గురించి బ్రహ్మదేవుడు కీర్తించారు అదితి గర్భంలో ఉన్నప్పుడే. సో సృష్టికర్తవు నువ్వే, ఆది సృష్టికర్తవు నువ్వే. అంటే బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేస్తున్నారు. మనం అందరం సృష్టికర్త బ్రహ్మ అని అంటాం కదా. యాక్చువల్గా బ్రహ్మదేవుడు ఏమంటున్నారంటే, నేను చేసేది ఆది సృష్టి కాదు, నువ్వు చేసేది ఆది సృష్టి అని చెప్తున్నారు.
అంటే భగవంతుడు చేసినటువంటి సృష్టిలో గౌణ సృష్టి నేను చేస్తున్నాను అని ఆయనే ఒప్పేసుకుంటాను. ఓకే, సో బ్రహ్మదేవుడు స్వయంగా తను ఆది సృష్టికర్త కాదు అనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే సృష్టి చూస్తున్నామో ఆ సృష్టి మొత్తానికి కూడా మూల కారణము భగవంతుడు. ఆ భగవంతుడు ప్రజాపతులను కూడా ఉత్పత్తి కారకుడు. కాబట్టి మా అందరికీ కూడా ఆశ్రయస్థానం నువ్వే, నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడగలవు. ఏ విధంగా జలంలో మునిగిపోయేటువంటి వ్యక్తి ఒక నౌక ఆశ్రయించటం వల్ల ఏ విధంగా అయితే రక్షించబడతాడో ఆ విధంగా ఈ భౌతిక సంసారం అనేటువంటి సముద్రంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ మేము రక్షింపబడాలి అని అంటే మాకున్నటువంటి నౌక ఏంటంటే అది నువ్వే. సో నిన్ను మాత్రమే మేము ఉన్నాము. ప్రస్తుతము స్వర్గాధిపత్యము కోల్పోయినటువంటి దేవతలకు నీవే ఏకైక ఆశ్రయమే. ప్రస్తుతం దేవతలు ఉన్నటువంటి పొజిషన్లో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళని రక్షించుకోవాలి అన్నా కానీ వాళ్ళకి నువ్వే రక్షణ. కాబట్టి ఇప్పుడు బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలో కూడా అదితి యొక్క కోరికని తెలియజేసేశారు. ఆల్రెడీ భగవంతుడు ఒప్పేసుకున్నారు నేను రక్షిస్తాను అని, ఒప్పేసుకొని అదితి గర్భంలో ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. ఇక మనం 18వ అధ్యాయం రేపు స్టార్ట్ చేద్దాం. 18వ అధ్యాయంలో మనకి భగవంతుడి యొక్క అవతరణ గురించి, వామనావతారంగా అవతరించడం గురించి మనకి ఉంటుంది. అదంతా కూడా మనము 18వ అధ్యాయంలో చూద్దాం. తర్వాత 19వ అధ్యాయంలో వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళడం, దానం అడగడం, ఇవన్నీ కూడా 19వ అధ్యాయంలో వస్తాయి. ఓకే, ఈ రెండు అంటే ఇక్కడ నుంచి వామన లీల స్టార్ట్ అయిపోయింది. కాబట్టి 17వ అధ్యాయమే వామన లీల స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా పయోవ్రతం చేసినప్పటి నుంచే వామన లీల స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే భగవంతుడు అవతరించేశారు, అదితి గర్భంలోకి వామనుడు రావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు వామనుడు అవతరించడము, ఆ తర్వాత వామన లీల చేయటము అనేటువంటిది ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రాబోయే 2 అధ్యాయాలు తప్పకుండా అందరూ మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.